నమస్తే, నేను డాక్టర్ రమాదేవి. మనము నెల నెల గర్భం లోపల బిడ్డ ఏమేం పనులు చేస్తూ ఉంటుంది, ఎలాంటి మార్పులు జరుగుతాయి, ఇవి మాట్లాడుకుంటున్నాం. ఇది 5వ వీడియో. అంటే 5 నెలలు బేబీలో ఏ రకమైన మార్పులు జరుగుతాయి, లోపల కడుపు లోపల బేబీ ఏమేం పనులు చేస్తుంది, దానిలో ముఖ్యంగా ఈ 5 నెలలు అంటే మీకు కడుపు కూడా బాగా తెలుస్తుంటుంది, బొడ్డు దాకా వచ్చేస్తుంది, కడుపు బాగా ఎత్తుగా పెరిగి ఉంటుంది, అట్లాగనే మీకు బట్టలు కూడా బాగా టైట్ అవుతూ ఉంటాయి. ఈ టైంలో బేబీలో ఏం మార్పులు వస్తాయంటే, బేబీ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ 5 నెలల ఆఖరికి వచ్చేటప్పటికి మొత్తం తిరగడము, సైడ్ టు సైడ్ తిరగడము, అట్లాగనే కాళ్ళు తీసుకొని వచ్చి తల దగ్గర పెట్టుకుంటూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, గ్రోత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ 10 ఇంచులు సైజుకి ఈ నెలలో బేబీ వస్తుంది. అట్లాగే ఇంకా ఏంటంటే, ఇప్పుడు నిద్రపోవడము, నిద్ర లేవడము, ఇవి కూడా బేబీ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి అంటే, ఇంతకుముందు తెలిసేది కాదు, కానీ ఇప్పుడు మనకు స్కానింగ్లో కూడా 3D స్కాను, 4D స్కాను వచ్చిన తర్వాత బేబీ లోపల చేసే ప్రతి పనిని రికార్డ్ చేయడం అనేది చేస్తున్నారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తెలుస్తున్నాయి అన్నమాట. అంటే ఈ 5 నెలల్లో బేబీ నిద్రపోతుంటుంది, నిద్ర లేస్తుంటుంది, మింగుతూ ఉంటుంది, కాళ్ళతో తంటూ ఉంటుంది, సైడ్ టు సైడ్ తిరుగుతూ ఉంటుంది, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది? కొద్దిగా బాగానే ఉంటుంది, 5 నెలలో అంత ఇబ్బంది ఏమి ఉండదు, కాకపోతే కొంచెం టైర్డ్నెస్ ఉంటుంది. ఈ టైంలో ముఖ్యంగా మీకు కనీసం ఒక 8 గంటల నిద్ర అవసరం. ఇంకొకటి ఏమంటే, ఈ టైంలో బేబీకి కావాల్సిన ఫుడ్ ఇదంతా మీరు ఇవ్వాలి కాబట్టి మంచి ఆహారం తీసుకోవాలి, ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలి. ఉద్యోగం లేని మహిళలు అట్లా అయితే డ్రై ఫ్రూట్స్ కావచ్చు, ఇలాంటివి కూడా మధ్య మధ్యలో తినడానికి మీరు తీసుకొని వెళ్ళాలి. నీళ్లు కూడా బాగా తాగుతూ ఉండాలి. ఈ జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాలి. 6వ నెలలో ఏమి మార్పులు జరుగుతాయనే వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుంటాను. ఈలోగా ఇంకా ఏమైనా మీకు అనుమానాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి, వాటికి నేను ఆన్సర్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ముఖ్యంగా. తర్వాత మీ ఇంకా ఎవరికి ఈ వీడియోస్ అవసరం ఉంటాయో వాళ్ళకి షేర్ చేయండి. నమస్తే.